లాంగ్ హెల్దీ హెయిర్ కావాలని ఎవరికి ఉండదు. ఈ హెయిర్ కోసం మనము ఎన్నో ఎన్నో చిట్కాలు పాటించుంటాం, కానీ ఎప్పుడైనా ఈ చిట్కాని పాటించారా? దీనివల్ల మీ హెయిర్ అస్సలు ఊడదు, చాలా హెల్దీగా పెరుగుతుంది. మందారం ఆకులు పువ్వులు ఉపయోగించడం ద్వారా మీ జుట్టు చాలా మృదువుగా చేసి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టును బలోపేతం చేయడంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చుండ్రు వంటి సంబంధిత ప్రాబ్లమ్స్ని కూడా మనకి సాల్వ్ చేస్తుంది. ఇది మందారంలో ఉండే విటమిన్లు ఖనిజాలు మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. మందారం పువ్వుల్లో ఉండే విటమిన్లు హెయిర్ ఫాలికల్స్ని గట్టిగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా మందంగా పొడవుగా పెరుగుతుంది. మందారం నూనె జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది, అలాగే జుట్టు మూలాల నుండి బలపరుస్తుంది. ఇది మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. విటమిన్ సితో సమృద్ధిగా ఉన్న బంగారం కుదుళ్లను బలంగా చేస్తుంది. మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం చుండ్రు అని చెప్పచ్చు. మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఈ చుండ్రు తగ్గిస్తుంది. అందువల్ల మందారం చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మందారం తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉండే పోషకాలు జుట్టుకు తేమకు అందించే జుట్టుని కొంత జీవితాన్ని ఇస్తాయి. అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి మందారం చెట్టు ఒక వరం. ఇది తెల్ల జుట్టును తగ్గించడానికి సహాయపడుతుంది. వాస్తవానికి మందారం జుట్టును మృదువుగా మెరిసేలాగా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు మందారాన్ని వాడితే మన హెయిర్ సిల్కీ అండ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. మందారం ఆకులు పువ్వులు బాగా మనం కావలసినంత తీసుకొని, జుట్టు పొడుగైతే ఇంకా ఎక్కువగా తీసుకొని, తక్కువ అయితే కొంచెం తక్కువగానే తీసుకోవచ్చు. ఈ రెండింటిని కొంచెం పెరుగు, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా పేస్ట్గా చేసి అందులో మనము కొబ్బరి నూనెను కూడా 4-5 చుక్కలు కలిపి ఆ పేస్ట్ని పాయలుగా తల జుట్టు కుదుళ్ళ నుంచి చివరి దాకా చక్కగా అప్లై చేసుకుంటే మీ హెయిర్ పట్టుకుచ్చులాగా తయారవుతుంది. ఈ అలాగే ఈ చిట్కాలు ఏవైనా సరే ఒక్కసారి వాడితే కుదరదండి. వారానికి ఒకసారైనా మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.